కావలి పట్టణం వాయునంద ప్రస్వీధి ప్రాంతంలోని మూర్తిశెట్టి వారి వీధిలో దొంగలు పడ్డారు. మారిశెట్టి శివప్రసాద్ అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి ఉండడంతో దొంగలు ఇదే అదునుగా కన్నం పెట్టారు. తాళాలు తొలగించి కింది పై అంతస్తులోని ఇళ్లలో బీరువా తలుపులు తొలగించి బంగారం వెండి పట్టుకెళ్లారు. ఇంటి తలుపులు తొలగించి ఉండడాన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు శివప్రసాద్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నెల్లూరులో ఉన్న వారు హుటాహుటిన కావలిలోనే ఇంటికి చేరుకుని పరిశీలించారు. కింది ఇంటిలో 9 సవర్లు, పై అంతస్తు ఇంటిలో 16 సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు చెప్పారు. అదేవిధంగా కొన్ని వెండి వస్తువులు అపహరించినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మారిశెట్టి శివప్రసాద్ ఆదివారం నెల్లూరు వెళ్తుండగా కొడవలూరు కోవూరు మధ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గాయాలు కావడంతో నెల్లూరుకి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అందరూ నెల్లూరు వెళ్లారు. అసలే బాధలో ఉంటే ఆపై ఇంటిలో చోరీ జరగడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు న్యాయం చేయాలని కోరుతున్నారు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.